హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అమిత్ షాతో సాయిరెడ్డి భేటీతో చంద్రబాబు అలర్ట్. ఏం జరగబోతోంది? ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలలో ఓడిన వైసీపీ రాజ్యసభలో మాత్రం బలంగా ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీల సంఖ్యా బలం ఉంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యులే ఉన్నారు. ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్యనేత సాయిరెడ్డి వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ 2019-2024 మధ్యకాలంలో ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన సమయంలో మద్దతిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏలో రాష్ట్రంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. అయినా లోక్సభలో స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరింది. ఇప్పటికీ బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు. ఏపీలో జరుగుతున్న దాడులపైన ఢిల్లీలో జగన్ ధర్నా చేశారు. ఆ ధర్నా సమయంలో ఇండియా కూటమి నేతలు మద్దతుగా నిలిచారు. ఇండియా కూటమిలోకి రావాలని జగన్ను ఆహ్వానించారు. జగన్ సైతం ఇండియా కూటమిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీలకు అవసరమైన సమయంలో తాము సహకారం అందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్తో జగన్ సుదీర్ఘకాలంగా దూరంగా ఉంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ చీఫ్గా షర్మిల వ్యవహరిస్తున్నారు. జగన్ లక్ష్యంగా షర్మిల రాజకీయం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్తో జగన్ రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ముఖ్యనేత సాయిరెడ్డి వారం రోజుల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వైసీపీకి ఢిల్లీ రాజకీయాలలో తొలి నుంచి సాయిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయం వేళ సాయిరెడ్డి వరుస భేటీలపైన ఆసక్తి కొనసాగుతోంది. ఈ భేటీలో రాష్ట్ర అంశాలను ప్రస్తావించినట్లు సాయిరెడ్డి వెల్లడించారు. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ ఈ భేటీ భవిష్యత్ లెక్కలకు కీలకంగా వైసీపీలో చర్చ జరుగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాలలో ఆసక్తి పెంచుతోంది.